ఎలాంటి ఎవిడెన్స్ లేకపోవడంతో మళ్ళీ మేము నందిని లోపలికి పంపడం జరిగింది। टू थौज फोर्टीन नालसा जजमेंट अं टू थौज नयी ट्रांसजेंडर बिल ऐक्ट प्रकार अंटू विद्या आरोग्यम जॉब अंटू ईक्वल राइट्स हाय हेलो नमस्ते नेनु मी स्नेह अंदर की प्रामुख्यमैने वीडियो चूपिंचबोतुन्नानु एंटी अंटे एसए कांस्टेबल परीक्षलो मा वाळ्ळु फोर मेंबर्स रायडं जरिगिंदी अंदुलो पास अवडं जरिगिंदी वारे ओकरिकि ई रोजु ईवेंट्स एर्पाटु चेयडं जरिगिंदी कानी वारु मेल तो अप्लाई चेयडं जरिगिंदी मा सर्टिफिकेट्स अनि कूडा मेल तो उंडडं वलन वाळ्ळु मेल तो अप्लाई चेयडं जरिगिंदी ई रोजु वाळ्ळु मगवाळ्ळतो मम्मल्नि पोटि चेयडानिकि मरि अंगीकरिस्तारा लेकपोते माकु सपरेट ईवेंट्स पेडतारा अनेदि कूडा मेमु चूडालि दानि कोसमनि मेमु अंदरं कूडा फैट चेस्तुन्नामु मेमु माकु मा ट्रांजिनिस् कि सपरेट गा ईवेंट्स पेट्टालनि चेप्पेसि मेमु कोरुकुंटुन्नामु దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా ఈ రోజు మీకు చూపించబోతున్నాను రండి। నిలబడ్డ తర్వాత ఏందమ్మా మీకు ఈ రోజు డేట్ వచ్చిందని అడిగారు। అయితే సార్ నేను జెన్స్ నా కాస్తర్ యాస ట్రాన్స్జెండర్ అని చెప్పాను అన్న తర్వాత లోపల వచ్చి కమిషనర్ సార్ గారికి ఒక లెటర్ అయితే రాయండి। లెటర్ రాసిన తర్వాత మీరు ఒక జెన్స్ తోటి ఈవెంట్స్ చేయాలా ఒక జెన్స్ తో చేయాలా ఒక లేడీస్ తో చేయాలా లేకపోతే ట్రాన్స్జెండర్ తోటి ఈవెంట్స్ పెట్టి బాగుంటదా అని చెప్పేసి మే పై సార్ కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తాము మీరైతే లెటర్ రాసి పోమని చెప్పారు లెటర్ రాసి मेल ऐसे टेन्त मेमो प्रकार मेल ऐसी मेल ऑप्शन ले ट्रांसजेंडर ऑप्शन लेकिन मेल ऐवेट्स वे सर की शारीरिक अब पोटी पड़े अंके सपरेट सेलेक्शन क्रिटेरिया मैं डीजीपी आफीस मेमोरेंडम इच्छा रेस्पॉन्स रेमिपी मेमोरेंडम इच्छी 20 डेज नियरली इप्वर एला रेस्पॉन्स रेम रेना का मैं यदो विधा साधन पटल तो इंत दूर वा मैं अला सिद्ध नंदी का अड़ जरगट कदा मम्मी चूसी मेम अब पोट पड़े अंत अबिटी मैं रिटर्न टेस्ट मेम पोट पड़गल का शारीरिक पोट पड़े मैं ऐक्चुअली मैं फिजिकल अब पोट पड़े मैं दी संबंधी एला अप्लीकेशन ट्रांसजेंडर अने का सो मेमंदी टेन ऐज इंटर मैं बाईगा उ सो दिन मेल पर्पज मैं मेरे कॉल फिले मैं अप्लीकेशन इच्छा अलग रिटर्न टेस्ट रास्ता क्वालिफ अब फर्दर का एंटे मे वे की एला अंत
బైక్ ఫిజికల్గా అయితే మేము టోటల్లీ కన్వర్ట్ అయిపోయాము. సో దానివల్ల మాకు చాలా కష్టంగా ఉంటుంది, ఫిజికల్గా మేము చాలా డిఫరెంట్. సో అందుకని మేము చాలా మెమోరెండర్స్ ఎవరెవరికంటే డీసీపీ వాళ్ళకి, టీఎస్ఎల్ బోర్డు వారికి కానీ, అండ్ కేటీఆర్ కానీ అందరికీ ఇచ్చాము. బట్ ఇక్కడ మాకు అనుకూలంగా అయితే రెస్పాండ్ రాలేదు సార్. సో ఇప్పుడు ఏంటంటే మా అసిస్టెంట్ నందిని గారు అయితే వెళ్ళారు. వాళ్ళకి చెప్పినట్టుగా ఏంటంటే మీరు మళ్ళీ ఇక్కడ సిపి గారికి ఎవరికైనా లెటర్ ఇచ్చేసి అక్కడ ఫర్దర్గా ఏమవుతుందో చూద్దామని వాళ్ళు లెటర్ పంపించారు. సో మాకు తక్కువగా సో మాకంటూ సపరేట్గా ఒక కాల్ ఇచ్చి మాకు ఈవెంట్ సపరేట్ చేయాలని కోరుతున్నాం. మీకంటూ ప్రత్యేక ఒక కోట కేటాయించాలని చెప్పి? ఎస్ సార్, ఎస్ సార్, మాకంటూ సపరేట్ ఒక కోట ఉండాలి, దీంట్లో మాకు న్యాయం జరగాలి. సో మాకంటూ ఒక అట్లీస్ట్ 1% రిజర్వేషన్ కావాలి. సో మేము ఈ అప్లికేషన్ వెళ్ళే డీజీపీ ఆఫీస్కి వెళ్ళి మేము చెప్పాము. సో మాకంటూ కాలం ఇవ్వాలి, ఇక్కడ జాబ్ చేస్తాం అంటే వాళ్ళు రెస్పాన్స్. సో యాజ్ ఎ మెయిన్గా అయినా సరే అప్లై చేసి చూద్దాం అనేసి రాసాము, క్వాలిఫికేషన్ అయ్యాం. సో అందులో కాలం అనేది లేదండి. సో మేము మెంటల్గా మైండ్ సెట్గా అయితే మేము చదువుతాం, పోటీ పడుతాం ఇప్పుడు నాలెడ్జ్ పరంగా. సో ఫిజికల్ కంటే మేమంటూ ఫిజికల్గా చేంజ్ చేయాలి, ఎందుకంటే మేము ఎవరితో పోటీ పడలేము కదా. సో మాకంటూ ఫిజికల్ టెస్ట్ సబ్మిట్ పెట్టాలి, మాకు ఒక రిజర్వేషన్ ఉండాలి. మనలో కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీరు కూడా గౌరవంగా బతకాలనుకుంటున్నాం. సో మాకంటూ ఒక రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని కూడా కొంచెం ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. ఏంటంటే మాకు ట్రాన్స్జెండర్గా మాకు ఓటర్ ఐడి కార్డు ఉంది, తర్వాత జెండర్ ట్రాన్స్జెండర్గా ఆధార్ కార్డు ఉంది, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సర్టిఫికేట్స్ కూడా తీసుకున్నాము, ఐడి కార్డ్స్ కూడా తీసుకున్నాము. మా పిల్లలందరి దగ్గర కూడా అవన్నీ ఉన్నాయి. మేము చదువులో ఎవరికైనా పోటీ పడగలుగుతాము, మమ్మల్ని సపరేట్ కేటగిరీగానే గుర్తించాలి. మాకు అన్నింటిలో సపరేట్గా సుప్రీంకోర్టు 2014లోనే అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళకి విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక అవకాశాలు ఇవ్వాలి, రిజర్వేషన్ కల్పించాలని. వాళ్ళు ఆల్రెడీ 2019లో యాక్ట్ కూడా వచ్చింది, 2020లో నిబంధనలు వచ్చినాయి. వాటిని బేస్ చేసుకొని మేము అన్ని ఉద్యోగాల్లో పోటీ పడాలనే ఉద్దేశంతో పిల్లలందరూ కూడా రెడీ అవుతున్నారు. అందరూ సమాజం చెప్తుంది మీరెందుకు భిక్షాటన చేస్తారు, మీరెందుకు ఇలాంటి పనులు చేస్తారు, చదువుకోవచ్చు కదా, ఉద్యోగాలు చేయొచ్చు కదా, పనులు చేయొచ్చు కదా అని. ఆ ఉద్దేశంతోనే పిల్లలందరూ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలందరూ కూడా చదువుకున్న వాళ్ళు ముందుకు వచ్చి ఏదో ఒక ఉద్యోగం చేయాలన్న ఉద్దేశంతో అన్ని పోటీ పరీక్షలలో పోటీ పడుతున్న టైంలో వీళ్ళకి నిరుత్సాహం ఏర్పడే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, మాకు ఏ మహిళలతోని పోటీ పడము, మేము పురుషులతోని పోటీ పడము. మాకు సుప్రీంకోర్టు యాజ్ పర్ యాక్ట్ వచ్చినప్పుడు మేము మాకు సపరేట్ కాలమే ఉండాలి, సపరేట్ రిజర్వేషన్ ఉండాలి, మేము సపరేట్గానే తీసుకోవాలి. పురుషులతో పోటీ పడదామని వెళ్ళినా సరే అక్కడ అధికారులే మమ్మల్ని వాపసు పంపిస్తున్నారు. పురుషులతో మీరు పురుషులు కాదు కదా అంటే వాళ్ళ లోపలే క్లారిటీ లేదు. మేము ఆల్రెడీ డీజీపీ సార్కు ఎగ్జామ్కు ముందు మెమోరండం ఇచ్చాము, ఎగ్జామ్ తర్వాత క్వాలిఫై అయిన తర్వాత కూడా ఇచ్చాము, రిక్రూట్మెంట్ బోర్డుకి ఇచ్చాము, అలాగే హెల్త్ సెక్టర్కి ఇచ్చాము. మేము ఆల్రెడీ ఇప్పటికే మీరు ట్రాన్స్జెండర్స్ నుంచి ఎవరైనా పోలీసు ఉద్యోగాలు కొనసాగుతున్నారు? ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇప్పటి వరకు లేదు, ఇది మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. కానీ మన పక్క రాష్ట్రాలు చెన్నైలో చూసుకుంటే ఆల్రెడీ ఎస్ఐగా పనిచేస్తున్నది కృతికా యాసన్, తను కూడా ఇలాగే ప్రాబ్లమ్స్ ఎదుర్కొని బై కోర్స్ తను రిటైర్ చేసి అన్ని రకాలుగా తీసుకొని ఇప్పుడు ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నారు. మీరు ఫర్దర్ అదర్ స్టేట్లలో కూడా కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మన తెలంగాణలో ఇది మొదటిసారి కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటే వచ్చే జనరేషన్ వాళ్ళకు నమ్మకం ఏర్పడుతుంది, వాళ్ళందరూ కూడా ఉద్యోగం చేసి బ్రతకాలన్న ఆలోచన ఏర్పడుతుంది. ఇక్కడే కనుక మేము బ్యాక్ అయిపోతే ఇంకెవరు ముందుకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మా పిల్లలు ఈరోజు నలుగురు క్వాలిఫై అయ్యారు, వాళ్ళ ఈవెంట్స్ డేట్స్ కూడా వచ్చేసాయి. ఈరోజు ఆల్రెడీ నందిని ఈవెంట్ అటెండ్ అయితే అక్కడి నుంచి మన తనను వాపస్ కూడా పంపించారు. మరి ఇలాంటి పరిస్థితి వస్తే మేము ఎక్కడ బ్రతుకుతాము, ఎలా బ్రతుకుతాము అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వాన్ని అయితే ఖచ్చితంగా మా నలుగురికి మీరు ఈవెంట్లో సపరేట్ పెట్టండి, రిజర్వేషన్ ఇవ్వండి, ఉద్యోగ అవకాశాల్లో మేము ఎగ్జామ్ పరంగా ఎక్కడైనా పోటీ పడతాం, అందరితో పోటీ పడతాం, కానీ ఫిజికల్గా మేము అబ్బాయిలతో పోటీ పడలేము, అమ్మాయిలతో కూడా పోటీ పడలేము. సో ఇది వాళ్ళు సాధించలేదు అంటే వాళ్ళకు కూడా క్లారిటీ లేదనే స్పష్టత వస్తుంది. దీనిపైన ప్రభుత్వం కూడా వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ పర్సన్ మూలతో టీవీ నాయకు. నమస్కారం అండి, నా పేరు వచ్చేసరికి నందిని, మా నల్గొండ జిల్లా. నేను యాజ్ ఎ ట్రాన్స్జెండరు. నేను గతంలో జరిగినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్లో నేను క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయిన తర్వాత నేను పార్ట్ 2 అప్లికేషన్ కూడా ఇచ్చాను. పార్ట్ 2 అప్లికేషన్లో మాకు ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్లోనూ పార్ట్ 2 పేపర్లు మాకు ఎక్కడ రిజెక్ట్ అవ్వలేదు. కానీ మాకు షీ అండ్ హీ కాలంతో పాటు మాకు ట్రాన్స్జెండర్ కాలం ఇచ్చి ఉంటే బాగుండేది, అయితే మాకు ఆ కాలం లేదు. కాబట్టి మాకు మెయిల్గానే ఈవెంట్స్ డేట్ వచ్చింది.
ఇవాళ 9వ తారీఖు నాకు వచ్చేసరికి ఈవెంట్స్ ఏమని డేట్ వచ్చింది. నేను ఆ ఈవెంట్ కోసం లోపల లైన్లో క్యూ లైన్లో నిలబడితే అక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చేసరికి పిలిచి, అమ్మ నువ్వు ఈరోజు డేట్ ఏంది, ఒక లేడీస్కి వచ్చేసరికి ఒకరోజు డేట్, జెంట్స్కి ఒకరోజు డేట్ ఉంది, మరి నీకు ఏ రోజు డేట్ అని చెప్పేసి పిలిచి ఒక కమిషన్ సార్కి మీరైతే ఒక లెటర్ అయితే రాసి ఇవ్వండి. ఆ లెటర్ రాసిన తర్వాత ఆ సార్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చిందో మీకు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చిపోండి, ఆ ఫోన్కి మెసేజ్ అన్నా లేదా ఫోన్ కాల్ అన్నా వచ్చింది, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండమ్మా అని చెప్పి పంపించడం జరిగింది. వాపస్ పంపించేసారు? వాపస్ పంపించేశారు. కరీంనగర్ వచ్చాను. సో నాకు వచ్చేసి 24కి ఉంది. సో మేము కూడా అలాగే మాకు ఎవరితో పోటీ పడాలనేసి మాకంటూ ఒక రిజర్వేషన్ కావాలని. సో మేము గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత కోచ్ కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది, మీరు అబ్బాయితో ప్రాక్టీస్ చేస్తారా, అమ్మాయితో ప్రాక్టీస్ చేస్తారా అని. మీకు ప్రాక్టీస్ కూడా మాకు ఎవరితో చేయాలనే కన్ఫ్యూజన్లో ఉన్నాం మేము. సో ఇప్పుడు మేము ఎవరితో పోటీ పడతామని గ్రౌండ్కి వెళ్తే కూడా తను బయటకు పంపించడం జరిగింది. సో మాకంటూ ప్రత్యేకంగా ఈవెంట్స్ పెట్టాలి, మాకు రిజర్వేషన్ కావాలండి. అందరికీ నమస్కారం. నా పేరు తనుశ్రీ. మొన్న జరిగిన టీఎస్పిఎల్ తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో మేము నలుగురం క్వాలిఫై అయ్యాము ప్రిలిమ్స్ ఎగ్జాము. కానీ మాకు ఎలాంటి ఈవెంట్స్లలో మేము ఎవరితోటి పోటీ పడాలో మాకు క్లారిటీ లేదు. అండ్ మీ అబ్బాయిలతో కూడా పోటీ పడడానికి మా అభ్యర్థి నందిత వెళ్ళింది, కానీ అబ్బాయిలతో పోటీ పడలేరని చెప్పేసి వాళ్ళు మేము బయటికి పంపించారు. స్టేట్ గవర్నమెంట్ ఇది గుర్తించి మాకు న్యాయం చేయాలి, మా ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా రిజర్వేషన్ కల్పించాలి, మాకు కూడా ఉద్యోగం చేసుకునే హక్కు కల్పించాలి. 2014 నాల్సార్ జడ్జిమెంట్ అండ్ 2019 ట్రాన్స్జెండర్ బిల్ యాక్ట్ ప్రకారం మాకు అన్నిట్లోనూ విద్య, ఆరోగ్యం, జాబ్ అన్నిట్లోనూ మాకు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. మీ థర్డ్ జెండర్గా గుర్తించబడ్డాము, మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. అది స్టేట్ లెవెల్లో ఇంప్లిమెంట్ కాలేదు. ఏ రిజర్వేషన్ ఏ పోలీస్ ఎగ్జామ్ కాదు, ఏది నోటిఫికేషన్ ఉన్నా మాకు ఆ ఆప్షన్ లేదు, థర్డ్ జెండర్ ఆప్షన్. అది ఇంప్లిమెంట్ చేయాలి. మాలాంటి ట్రాన్స్జెండర్కి ఎంతవరకు మీరు సహాయం చేయాలి, మమ్మల్ని బెగ్గింగ్ మేము బెగ్గింగ్ చేస్తున్నామని మమ్మల్ని చెప్పడం కాదు. ఇలాంటి జాబ్లో కూడా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించాలి, మేము కూడా గౌరవంగా బతికేటట్టు మాకు సహాయం చేయాలని మేము స్టేట్ గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. నా పేరు, అందరికీ నమస్కారం. నా పేరు రిమిషా అండి. నేను వరంగల్లో ఉంటాను. మా ఫ్రెండ్స్ వచ్చి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. వాళ్ళకి కొంచెం మేము సపోర్ట్గా ఉందామని వచ్చాము. ఏంటంటే ఇక్కడ వెళ్ళిన వాళ్ళని కూడా బయటికి పంపించడం జరిగింది. ఎందుకంటే మీరు అబ్బాయిలతో పోటీ పడలేదు అనేసి వాళ్ళు ఒక లెటర్ రాసి ఇచ్చి పంపించడం జరిగింది. లెటర్ రాసి ఇవ్వండి, మేము కమిషనర్కి ఇస్తామని చెప్పేసి అని అన్నారు. మాకేంటంటే మేము 2014 నాల్స జడ్జిమెంట్ ప్రకారం, అలాగే ట్రాన్స్జెండర్ యాక్ట్ ప్రకారం, ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా 2019, దాని ప్రకారం మాకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని నేను కోరుకుంటున్నాను. అన్ని జాబ్స్లో మాకు ఒక ప్రత్యేక కాలం అనేది ఉండాలి. ఏంటంటే మా ఫ్రెండ్స్ కొంతమంది ఎగ్జామ్ రాశారు, అందరికీ మాకు ఏంటి ఏజ్ లిమిట్ అయిపోతుంది. ఈ యాక్ట్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసేసరికి మేము ముసలాళ్ళం అయిపోతాం కావచ్చు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకైనా మంచి జరగాలన్న ఉద్దేశంతో మాకైతే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేసి, ట్రాన్స్జెండర్గా మాకు ఒక గుర్తింపు కల్పించాలి, మేము సమాజంలో మంచిగా బ్రతకడం కోసం మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం, నాల్సర్ జడ్జిమెంట్ ప్రకారము ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసి మాకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే. నా పేరు లైలా. మేము ఇక్కడ ఈరోజు కాకతీయ యూనివర్సిటీలోని పోలీసు రిక్రూట్మెంట్ కోసం జరిగే ఫిజికల్ టెస్ట్ జరిగే గ్రౌండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మా ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి ఒక నలుగురు ట్రాన్స్ మహిళలు పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు. ఫిజికల్ టెస్ట్లో అబ్బాయిలతో పోటీ పడలేని సిచ్యువేషన్లో ఉన్నాము మేము అందరం. ఈ విషయాన్ని ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము, రిక్రూట్మెంట్ బోర్డుకి ఇచ్చాము, డీజీపీ గారికి ఇచ్చాము, ఆల్రెడీ కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి స్పందన రాకపోవడంతో అబ్బాయిలతోనైనా పోటీ పడతామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈవెంట్ ఈ డేట్ రోజు ఈవెంట్ నందినికి ఉండే అమ్మాయి వెళ్ళిన లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్న అధికారులు తనను ఎవరితో పరిగెత్తించాలి, ఎలా పరిగెత్తించాలన్న క్లారిటీ లేక తనను వాపస్ పంపడం జరిగింది. మీరు కమిషనర్ సార్ని కలవండి, ఆ తర్వాత మీకు అమ్మాయిలతో పెట్టాలా లేదా సపరేట్ పెట్టాలా సార్ చెప్పిన బేస్ చేసుకొని మేము చేస్తామని వాపస్ పంపించారు. అది రిటర్న్గా ఎలాంటి మాకు ఎవిడెన్స్ లేకపోవడంతో మళ్ళీ మేము నందిని లోపలికి పంపడం జరిగింది. మేమందరం ఒకటే డిమాండ్ చేస్తున్నాం,
అడుగుతున్నా, మొదటి నుంచి ఒకటే అడుగుతున్నా, మాకు ఆల్రెడీ అప్లికేషన్లోనే థర్డ్ జెండర్ అనే కాలం, ట్రాన్స్ జెండర్ అనే కాలం కానీ ఇవ్వలేదు. అప్పుడు మేము అడిగాము, ఎలాంటి స్పందన రాలేదు. ఆల్రెడీ క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్లో మేము అబ్బాయిలతో పోటీ పడలేము, మాకు సపరేట్ క్రైటీరియా ఇవ్వండి అనే దాని గురించి కూడా మేము మెమోరండం ఇవ్వడం జరిగింది. ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈరోజు ఈవెంట్స్లో పాల్గొందామని వచ్చిన ఇక్కడ కూడా అధికారులకు అయోమయంలో ఉన్నారు. మేము కోరే ప్రధాన డిమాండ్ ఒకటి, మా ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ప్రత్యేకమైన రిజర్వేషన్ ఇవ్వాలి. యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ 2014లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో మాకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని, ప్రత్యేక విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక స్థానం ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా ట్రాన్స్జెండర్ యాక్ట్ వచ్చింది, దాంట్లో కూడా మాకు సపరేట్ ప్రత్యేకమైన అవకాశాలు కల్పించాలని ఉంది. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో కనుక మాకు తెలంగాణలో ఇది మొదటిసారి వచ్చిన అవకాశము, గౌరవంగా బ్రతకాలన్న ఉద్దేశంతో మా ట్రాన్స్ మహిళలందరూ కూడా రకరకాల ఉద్యోగాల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న టైంలో ఇది ఇలా మా పిల్లలు కనుక రిజెక్ట్ అయిపోతే అందరూ నిరుత్సాహపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మా ట్రాన్స్ మహిళలకి కానిస్టేబుల్ ఈవెంట్లో ప్రత్యేకమైన ఈవెంట్ని కండక్ట్ చేసి వాళ్ళ గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. సార్ వచ్చిన తర్వాత సార్తో మాట్లాడండి. సార్ అదే అడిగారు, ఏం చెప్తారు మీ ఫోన్ నెంబర్ సిపి గారిని కలవండి, తర్వాత మీకు సపరేట్గా పెడతామని వాపస్ పంపించేశారు. మరి మాకు ఏం ఎవిడెన్స్ లేదు, రేపు మమ్మల్ని ఈవెంట్కి అటెండ్ కావాలి అంటారు. అఫ్కోర్స్ సార్, ఇప్పుడు టైం కదా, ఈ డేట్ ఈ లేదు, రేపు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే దానికి ఎవిడెన్స్ కావాలి కదా. సరే సార్, ఇప్పుడు మేము ఈరోజు 9th ఈవెంట్ ఉంది, 9th రోజు అతను అటెండ్ అయింది, ఇప్పుడు వాపస్ పంపించేశారు. దాన్ని వాపస్ పంపించినట్టుగా మాకు తెలియక రేపు 9th రోజు అసలు అటెండ్ అవ్వలేదు అని వచ్చి కదా, అంటే ఈ డేట్లో అటెండ్ అవ్వడం వాళ్ళకి ఎప్పటికైనా అవకాశం ఇస్తారా? అంటే ఏ డేట్ రోజు వాళ్ళకి ఆ రోజు వరకు టైమింగ్స్ ఉంటాయి కదా. కొన్ని మెడికల్ కానీ అది మేము మెడికల్ సబ్మిట్ చేయలేదు కదా, మేము మెడికల్ సబ్మిట్ చేయలేదు. ఆల్రెడీ కలిసి వచ్చారంటున్నారు, మాకు కానీ అది ఎవిడెన్స్ లేదు. మాకు తను ఓరల్గా చెప్పేశారు, ఓరల్గా చెప్పేస్తే ఎవిడెన్స్ లేదు కదా. రేపు మాకు సార్ ఏసారి చెప్పారో ఎవరు చెప్పారో మేము చెప్పడానికి ఛాన్సెస్ లేదు కదా. మాకేం చెప్పారంటే సార్, నేను లైన్లో నిలబడినతో పాటు నిలబడ్డ తర్వాత ఏందమ్మా మీరు ఈరోజు వచ్చారని మీకు ఈరోజు పడుతుంది చేయడం అడిగారు. అయితే సార్, నేను యాసెట్ ట్రాన్స్జెండర్ కదా, నా సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ జెన్సీగానే ఉంటాయి, కానీ నేను మొత్తం ట్రాన్స్గా మార చేంజ్ అయ్యాను కదా. చేంజ్ అయిన తర్వాత నేను జెన్స్లో నన్ను ఈవెంట్స్ చేయమని అయితే నాకు అడ్మిట్ కార్డ్ వచ్చేసారు. అయితే లేదమ్మా, సిపి గారికి ఒక లెటర్ అయితే రాయండి, మీకు సపరేట్గా ఒక రోజు లేడీస్ తోటే లేకపోతే ట్రాన్స్జెండర్ సపరేట్గానా ఏదో ఒకటి మేము సిపి గారికి లెటర్ వస్తాం, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఫాలో అవుతాం. అక్కడ ఉంది సార్, తెలియదు తండ్రి ఎలా చెప్పి పంపించారు, మాకు కొత్త అది కావాలి కదా, అదే ఒకసారి తెలుసుకోండి. అంటే మళ్ళీ రేపు మేము నందిని, అంటే అక్కడ నందాను నందిని చూసారు కదా,
మా నందిని అబ్బాయితో పోటీ పెట్టినా సరే తను వెనుకడు వేయకుండా పోటీ చేసింది. కానీ అక్కడ 7 నిమిషాలు పోటీ పెడితే మా నందిని 11 నిమిషాలు చేయడం జరిగింది. దాని ద్వారా తను వెనుకపడడం జరిగింది. కాకపోతే మేమందరం ఒకటే కోరుకుంటున్నాము, ఏం లేదు, మా ట్రాంజలకి సపరేట్గా రిజర్వేషన్ కోటాను కల్పించాలి. మేము హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. మా ట్రాంజలకి ఈవెంట్స్ సపరేట్గా ఈవెంట్స్ మళ్ళీ పెట్టాలని చెప్పేసి అని తెలంగాణ ప్రభుత్వాన్ని మేమందరం కూడా కోరుకుంటున్నాము. దీనికి మా అందరూ కూడా మాకు సపోర్ట్ అని చెప్పేసి అని కోరుకుంటున్నాను. నేను మీ స్నేహ, నా ఛానల్లో మరిన్ని వీడియోస్ చూడండి. మీ స్నేహ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.